నమస్తే వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో వైసీపీకి అనేక సమస్యలు వేధిస్తున్నాయని చెప్పవచ్చు వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు బయటకు వెళ్లడం అలాగే వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు చేయడం లాంటివి జరుగుతున్నాయి ఇప్పటికే చాలా మంది వైసీపీ పార్టీ పదవులు అనుభవించి ఇప్పుడు జనసేనలోకి కూడా జంప్ అవుతున్నారు అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీ కష్టకాలంలో ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్య చేశారు టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి మరోసారి లాగారు జూనియర్ ఎన్టీఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నట్లు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేసింది చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ విజయం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని ఆయనకు టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు చంద్రబాబు వాడకం అలాగే కుట్రల గురించి తోడల్లుడు ఒక పుస్తకమే రాశాడని సెటార్లు పేర్చారు మాజీ మంత్రి పేర్ని నాని గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఇదే తరహాలో వెన్నుపోటు పడిచారని కూడా మండిపడ్డారు మంత్రి పేర్ని నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టి చంద్రబాబు మానుకోవాలని ఫైర్ అయ్యారు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల అలాగే విజయమ్మలతో కేసులు వేయిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు అయితే పెర్నినాని నాని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు వైసీపీ కష్టకాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ పేరును వాడుకొని గట్టెకే ప్రయత్నం చేస్తున్నారని ఇది ప్రజలంటున్నారు